మీరేమంటారు సాయికృష్ణ గారు? సాయి గారు, ఇక్కడ మొత్తం అసలు రెండు అంశాలుగా మీరు దీన్ని చూడాలి. మీరు ఇందాక యాక్చువల్గా మీ ఓపెనింగ్ రిమార్క్స్లో మొదలుపెట్టింది వలసలు, నాయకులు వలసలు వెళ్ళటం అనే దాని దగ్గర నుంచి మీరు సరళ దాకా వచ్చారు. మొదటి పార్టీ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఈ రాష్ట్రంలో వలసల గురించి, రాజకీయానికి సంబంధించి పార్టీలు మారటం గురించి తెలుగుదేశం మాట్లాడటం ఏదైతే ఉందో, అసలు మనం చర్చ అంతా చంద్రబాబు గారు నేను ఇచ్చిన ప్రకటన దగ్గర మొదలైంది. అవును, వారిచ్చిన ప్రకటన ఏదైతే ఉందో మీరు దాన్ని చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా 23 మంది ప్రతిపక్షంలో గెలిచినటువంటి ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని ఏమాత్రం ఇది లేకుండా తీసుకోవడమే కాకుండా వాళ్ళలో 4 మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. మరొకటి, ప్రమాణ స్వీకారం కూడా కాకుండా 2 ఎంపీలని తీసేసుకున్నారు ఆయన. సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే రాజకీయాల్లో, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల్లో, ఈ రాజకీయ జూదం అనేది చాలా విస్తృతంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు నిన్నటి అంశాన్ని తీసుకోండి, అసలు నిన్న ఎందుకు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారనేది చూస్తే, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే అధికారానికి దూరం అవుతాయో అప్పుడు ద్వితీయ శ్రేణి నాయకుల మీద, అలాగే కార్యకర్తలు వాళ్ళకి నాయకత్వం మీద అనుమానం మొదలవుతుంది, విశ్వాసం సన్నగిల్లుతుంది, వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఎక్కడ కోల్పోతామో అన్న ఉద్దేశంలో అధికారంలో ఉన్న పార్టీలోకి ఫిరాయిస్తూ ఉంటారు. చూడండి, ఇవన్నీ కూడా పార్టీలు ఫిరాయించడం కంటే వారు ఎప్పుడూ ఒకే పార్టీలో ఉంటారు. ఆ పార్టీ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ. ఆ పార్టీ పేరు, జెండా, ఎజెండాలు వాళ్ళకి అవసరం లేదు. ఇది స్పష్టంగా మనం గమనించవచ్చు. కాబట్టి దాన్ని మనము ఇప్పుడు ఈరోజు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకొక విచిత్రమైన అంశాన్ని మాట్లాడుతుంటారు, ఆ నాయకుడు వెళ్ళిపోతే మా పార్టీకి ఏం నష్టం లేదు అని. అదే పార్టీ నాయకుడిని ఈయన పార్టీలోకి తీసుకున్నప్పుడు ఆయా సామాజిక వర్గాల్లో గుర్తింపు ఉన్న నేత, ఒక మేధావి, ఈయన ద్వారా పార్టీ బలపడుతుంది, ఈయనటువంటి అంశాలు తీసుకుంటూ వస్తారు. ఇది ఒక విచిత్రమైనటువంటి వాదన. అంటే మన దగ్గర ఉన్నప్పుడు చాలా బరువుగా ఉన్న రూపాయి కాయిన్ ఎదుటివాడి జోబులోకి వెళ్ళేటప్పటికి బరువు గింజగా ఎలా మారిపోతుంది అనేది ఇప్పటికీ అర్థం కాని అంశం. మరొకటి చూడండి, వీరు ఇందాక ఒక మాట చెప్పారు, తెలుగుదేశం నాయకులు అభివృద్ధిని కాంక్షించి 23 మంది వచ్చారనేది. అయ్యా, ఏ అభివృద్ధి కాంక్షించి వచ్చారు? వాళ్ళు సాధించిన ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి ఏంటి? ఒకవేళ నిజంగా వారు ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి కాంక్షించి అభివృద్ధి చేసినట్టయితే మొన్నటి ఎన్నికల్లో గెలిచేవాళ్ళు కదా, వాళ్ళని ప్రజలు ఎందుకు చీత్కరించారు? సో కాబట్టి అభివృద్ధి కాంక్షించి రావడం అనేటువంటిది ఇది ఊరికే మనము దాన్ని గొంగళ్ళలో కూర్చొని వెంట్రుకలు ఎరుకునేటువంటి సామెత. కాబట్టి దాని గురించి మర్చిపోండి. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితే మీరు ఈ సరళ అంశానికి సంబంధించినటువంటి ఒక ప్రస్తావన చేశారు. మీరు చూస్తే ఈ నాయకుల మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఏదైతే ఇష్యూ చేశారో, నాన్ బెయిలబుల్ వారెంట్ కాకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చారా, కోర్టు బెయిల్ ఇచ్చారా అనేది పక్కన పెడితే ఒక 4-5 గంటల్లో వారు బయటకు రావడం జరిగింది. సో మొదటిగా దీని మీద వారు స్పందించారంటే అరాచకాలు పెరిగిపోతున్నాయి, అధికారులను వేధిస్తున్నారు అని. సాక్షాత్తు దెందులూరులో మనం చూసినటువంటి ఆ దౌర్జన్య కాండ రాష్ట్రం మొత్తం కోడే కూసింది. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాయి వాళ్ళ మీద, చింతమనేని ప్రభాకర్ మీద. ఇక విశాఖ భూకుంభకోణానికి సంబంధించి దాని అది పుంకాలు పుంకాలుగా ఉంది. సాక్షాత్తు ఇద్దరు ప్రత్యేక పెద్ద లీడర్లు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడి మధ్య నిట్ట నిలువున విభజన వచ్చింది ఆ విషయంలో. సో కాబట్టి వారి మీద ఈ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసమైన కేసు కూడా నమోదు చేయలేదు. కేసు బయట సెటిల్మెంట్లు చేసుకోవడం అన్నది ఆనవాయితీగా పెట్టుకున్నది ఆనాటి ప్రభుత్వం. సరే, దీనికి దానికి తగ్గట్టు ఈ ప్రభుత్వం కూడా కొనసాగింపుగానే ఉంది. కానీ దీని మీద స్పష్టత లేదా చాలా సూటిగా చర్యలు తీసుకున్నటువంటి దృష్టాంతాలు అయితే లేవు. సరళ ఏదైతే ఆవిడ విధుల ప్రభుత్వ విధులను నిర్వహణలో ఆటంకపరచడం అనేది అయితే ఉందో అది నాన్ బెయిలబుల్, కేసుకు అర్హమైనటువంటి అంశం. దాన్ని ఏదో ప్రైవేట్గా ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి రాజీ చేయటం అనేది సరైనటువంటి వ్యవహారం కాదు. ఇందాక సాయి గారు ఒక్క నిమిషం, తెలుగుదేశం నాయకులు ఒక మాట అన్నారు, ఉద్యోగ సంఘాలతోటి చర్చించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని అప్పుడు చంద్రబాబు గారు చెప్పారు అంటే, ఉద్యోగ సంఘాలతో చర్చించడం సమస్యకు పరిష్కారం కాదు, చట్టపరమైన చర్యలు, చట్టానికి లోబడి ఏ చర్యలు తీసుకున్నారని కూడా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఆ రోజు వాళ్ళు వైఫల్యం చెందారు, ఈరోజు వీళ్ళు వైఫల్యం చెందారు. సాయి గారు, మరొక విషయం చెప్తున్నాను మీకు ఇక్కడ. ఈరోజు ఆ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక స్పష్టమైనటువంటి సందేశం ఉంది, ఈ చిన్న చిన్న అంశాల మీద స్పందించే నాయకులు లేకపోతే మేధావులు గతంలో ఈ గడిచిన 20 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో నియమితులైనటువంటి ఈ విలేజ్ సెక్రటేరియట్లో నియామకాలు 128,000, నేను పాయింట్ డైవర్ట్ అవ్వట్లేదు మీకు గుర్తు చేస్తున్నాను, 128,000 నియామకాల్లో
10% ఈ ఈడబ్ల్యూఎస్ కోటాని ఇంప్లిమెంట్ చేయలేదు. వీరికి చిన్న చిన్న అంశాల మీద స్పందించే రాజకీయ పార్టీలు మేధావులు 10% ఆఫ్ ఈడబ్ల్యూఎస్ 128,000లో 12,800 మంది ఉపాధి అవకాశాలకు దూరమయ్యారు. శాశ్వతమైన నష్టం జరిగింది. ఈ పొరపాటును ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉందా లేదా? మేధావులకు ఉందా లేదా? వారి పక్షాన పోరాడేదెవరు? చిన్న అంశాల మీద పోరాటం కంటే ఈ ఉపాధి అవకాశాలు దూరమైనటువంటి 12,800 మందికి పక్షాన పోరాడండి. రాజకీయ పార్టీలు కూడా నిబద్ధత దాన్ని ప్రదర్శించండి. ఈ పొరపాటు సరిదిద్దుకునేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అవకాశాలకు దూరమైన వారికి సూపర్ న్యూమరీ కోటాలు అయినా సరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేయాలని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఐఎమ్ నాట్ డివియేటింగ్ ఫ్రమ్ ద మెయిన్ సబ్జెక్ట్, ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ ఆన్ రికార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ది పొలిటికల్ పార్టీ. సాయి గారు, రైట్ ఇక్కడ.